ఇటువంటి సందర్భంగా గౌరవ విజయ్ కుమార్ గారు, ప్రశాంత్ కుమార్ గారు, గౌరవ అజయ్ కుమార్ గారి వారి యొక్క బంధుమిత్రులందరికీ నమస్కారం అండి. గౌరవ సత్తుబాయి గారు మరణించడం మనందరికీ కూడా బాధాకరం, అందరం చింతించినాం. వారు చనిపోతూ కూడా మరో ఇద్దరికి కంటి చూపును ఇవ్వడం జరిగిందండి. చూడండి, మరణిస్తూ కూడా సేవను ఇద్దరికి కంటి చూపును ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు అందరికి కూడా ధన్యవాదాలు. ఖమ్మం నుంచి వారు నేత్రం మీది వారు ఇక్కడికి రావడం జరిగిందండి. మనం ఇట్లా మరణించిన తర్వాత వెంటనే మన రామ్ కుమార్ గారికి తెలియజేయడం జరిగింది. వారు వాసవిత్ల ద్వారా తెలియజేశాం. వెంటనే వారు ఒప్పుకొని నేత్రాలను ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన ఖమ్మం నుంచి చేసినటువంటి హనుమంతరావు గారు, వారు నేత్రదానం వల్ల మరో కంటికి కంటి చూపించింది. దాని గురించి వారు మన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. మేము ఖమ్మం నేత్రనిధి నుంచి వచ్చాం. ఇప్పుడు గౌరవ సత్తుబాయి గారు అనుకోని సాధ్యంలో చనిపోయినారు. చనిపోయిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి రామ్ కుమార్ గారు, అజయ్ కుమార్ గారి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఆవిడ యొక్క కళ్ళను తీసుకొని ఇంకో ఇద్దరికి కంటి చూపు లేనటువంటి వాళ్ళకు కళ్ళు మనం ఇప్పించడం జరిగింది. అయితే వీళ్ళు మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ్ భాస్కర్ గారిని అడిగి విజయ్ భాస్కర్ గారు మనం మోటివేట్ చేయడం వల్ల ఈ కంటి చూపు కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మేము కన్ను అంటే కన్ను మొత్తం తీయమన్నా, కంటి మీద ఉన్నటువంటి ఉల్లిపాయ కోరంత మందం మాత్రమే ఏటీఎం టిక్ దాన్ని తీసుకొని ఇంకో ఇద్దరికి కార్నియా ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్లకు మనం కంటి చూపించడం వలన అయితే నేను సత్తుబాయి గారు దీంట్లో సత్తుబాయి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కుటుంబ దాంట్లో ఈ ఐడోనేషన్ దాంట్లో బాధ్యులై ఎంతో మంచి పని చేశారు. అయితే ఆ మంచి పని మీ అందరికీ పిలవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ మంచి పనితో పాటు వీళ్ళకు ఒక సర్టిఫికెట్ మా ఐటీ తరఫు నుంచి ఇవ్వాలని, భక్త కన్నా అవార్డు ఇవ్వాలని, దాంతోపాటు ఒక చిన్న మెమాండో ఇచ్చి వారిని సత్కరించని మేము ఇక్కడికి వచ్చాం. అయితే మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఐ డొనేషన్ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు. ఫస్ట్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే చాలా ముసల్మాన్ల మేము మా కళ్ళు వారికి వస్తాయా, ఎవరని అడిగేది అదే, కంటికి ఆపరేషన్స్ అయింది, కళ్ళు దొడ్డు దొడ్డు అద్దాలు పెట్టుకుంటున్నాం, అవి పనికి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అందరికీ బీపీ షుగర్ అన్నది చాలా కామన్ డిసీజ్, అవి పనికి వస్తాయా పనికి రావు, ఈ డౌట్స్ క్లియర్ చేయడం కూడా మా యొక్క బాధ్యత. ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఎంత పెద్ద ఆపరేషన్స్ అయినా, ఏ విధమైనటువంటి బీపీ షుగర్ ఉన్నా, ఏ డిసీజ్ చిన్న చిన్న డిసీజ్ లేవు ఉన్నా పనికి వస్తాయి. పనికి రావడంలో మూడే మూడు డిసీజులు, ఒకటి ఎయిడ్స్, రెండు బ్లడ్ క్యాన్సర్, మూడు జాండీస్, అంటే పచ్చ కారణాలతో చనిపోతే, అంతకుముందు వచ్చి తగ్గిపోతే కాదు, చనిపోవడమే కనుక పచ్చ కామర్లతో చనిపోతే అవి పనికిరావు, తప్పించి తక్కినవన్నీ పనికి వస్తాయి, ఏ బ్లడ్ గ్రూప్ అయినా పనికి వస్తుంది. దీని ద్వారా మనం ఇంకో ఇద్దరికి కంటి చూపించినటువంటి భాగం అవుతాం. మేము ఖమ్మం ఆర్గనైజేషన్ 21 ఇయర్స్ నుంచి నడుస్తుంటాం. 21 ఇయర్స్ నుంచి నడుస్తుంటే మిర్యాలగూడెంలో విజయ భాస్కర్ గారి సహకారంతో ఒక 6-7 చేశాం. ఇట్లా మీ అందరికీ చెప్పినట్టయితే మీ అందరూ కూడా మోటివేట్ అయ్యి దీంట్లో మీ వంతు భాగస్వామ్యం ఉంటుందని ఇక్కడ దాకా వచ్చాం. అయితే చనిపోయిన తర్వాత 8 గంటల లోపల మనం కన్ను తీసినట్టయితే పనికి వస్తాయి. 8 గంటలు దాటిన తర్వాత మనం లేట్ చేస్తే పనికి రావు, 8 గంటల లోపలనే పనికి వస్తాయి. 8 గంటల తర్వాత ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే మనం కాల్చి పూర్తి చేసే బదులు తయారు చేయలేనటువంటి వస్తువు మనకు పనికి అంటే మీద పోవాలి, దాన్ని మనం తీసి రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
తను ఎక్కువసేపు బాగుండాలంటే చనిపోయిన తర్వాత తలవారు మోసుకోవాలి. నెక్స్ట్ ఏమో మనము రూమ్లో కనుక ఉన్నట్టయితే ఫ్యాన్ పనిచేయాలి, కంటి మీద తడిపట్ట వేయాలి, నెక్స్ట్ తల కింద దిగులు పెట్టాలి. ఇవి కనుక చేసినట్టయితే కన్ను ఎక్కువసేపు బాగా ఉంటుంది, అవి పనికి వస్తాయి. ఈ కార్యక్రమం చెప్పానికే మేము ఇక్కడ వచ్చాం. మా ఖమ్మంలో అయినట్టయితే ఖమ్మంకి ఎవరన్నా చనిపోయినట్టయితే ఖమ్మం నుంచి మేము అక్క ఇంత దూరమైన వెహికల్ ఏదంతా హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటి దాకా, ప్లస్ ఖమ్మంలో కనుక అయినట్టయితే హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి శ్మశాన వాటిక దాకా మా వెహికల్ ఇస్తున్నాం. ఈ విషయాలు మీకు చెప్పి ఇక్కడ కుటుంబ సభ్యులను ఇచ్చేయడం. ఇంకా మీ అందరికీ రావాల్సిన డౌట్ ఏంటంటే ఎవరికి ఫోన్ చేయాలి చనిపోయిన తర్వాత? ఇప్పుడు మేము అంతా చెప్పాము, ఎవరికి ఫోన్ చేయాలి అంటే మేము ఇప్పుడు మీకు పాంప్లెట్స్ ఇస్తాం, ఒక కార్డు కూడా ఇస్తాం, దాని మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కనుక ఫోన్ చేసినట్టయితే మేము రెస్పాండ్ అవుతాం, ఏ రాత్రి అయినా రెస్పాండ్ అవుతాం, వస్తాం. దీనికి మీ కుటుంబ సభ్యులే సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే మనము ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత కూడా అవసరమైనటువంటి టైంలో ఆ స్లిప్ ఎక్కడ పెట్టామో దొరకదు. అట్లాంటప్పుడు ఈ ఇంటికి కనుక ఫోన్ చేసినట్టయితే ఈ సర్టిఫికెట్ మీద కూడా ఆ నెంబర్ ప్రింట్ అయి ఉంటుంది. ఆ నెంబర్ను మీరు కనుక కాల్ చేసినట్టయితే మేము వచ్చి ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. అది ఇంకో ఇద్దరికి పనికొచ్చినట్టు అవుతుంది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసింది. మా అమ్మ ఆ రోజు మా అమ్మ చనిపోయిన రోజు యాక్చువల్గా మాకు ఈ విషయం తెలియదు. మీ విజయ్ భాస్కర్ మాకు ఫోన్ చేసి ఇట్లా అమ్మ చనిపోయిందని తెలిసింది, మరి ఐడెంటిఫై చేస్తామంటే ఎందుకు ఏం చేస్తాం అని చెప్పి అన్నాం. మరి ఇప్పుడు చనిపోయి 2 అవర్స్ అయింది కదా, మరి ఒకవేళ మీకు తీసుకుపోగలిగితే పనికి వస్తుందంటే చేస్తామని చెప్పినాము. చెప్తే ఏం కాదు, మీకు 8 అవర్స్ లోపల వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి అంటే చెప్పి ఇన్ఫామ్ చేయమని చెప్పినాము. అలా ఇన్ఫామ్ చేసినాక ఆ రోజు అయిపోయాక తను అయిపోయింది అర్ధరాత్రి చలిలో బండి వేసుకొని వచ్చాడు ఖమ్మం నుంచి. బండి వేసుకొని 11 గంటలకు వచ్చాడు నైట్. అప్పుడు మా అమ్మ కళ్ళని వేరే వాళ్ళకి చూపొస్తున్నాయి ఒక సంతృప్తి మిగిలింది. ఆ సంతృప్తిలో వీళ్ళిద్దరూ నా దేవుడు అనుకుంటారు. ఎందుకంటే టైంకి ఇన్ఫామ్ చేసింది విజయభాస్కర్. ఆ చలిలో ఆయన వచ్చి తీసుకుపోయింది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా చేస్తే నాకు చాలా మంచిది అనిపించింది, చాలా ఇన్స్పిరేషన్, చాలా సంతృప్తి అనిపించింది. మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతృప్తి చెంది రాదు ఏదో ఆమె డొనేట్ చేసిన అన్ని ఇన్స్పిరేషన్ అనేది అందరూ కూడా మా అమ్మగారి కళ్ళు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా సరే కళ్ళు లేని వాళ్ళ కళ్ళు ఇచ్చి వాళ్ళ కళ్ళు చూడనిచ్చేటట్టు చేయాలి, అది నా కోరిక. అందరూ కళ్ళదానం చేయండి. లక్ష్మారెడ్డి గారిని మా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను రోటరీ క్లబ్ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్గా ఆ రోజుల్లో నా మేడం చనిపోయినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఇదే నేత్ర నిధికి నా భార్య కళ్ళు ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. అయితే నాకేంటంటే వాళ్ళ అడ్రస్ తెలియక నేను వాళ్ళని ఇక్కడే చేయలేకపోయాను. ఇక్కడ మా కుమారుడైన విజయ భాస్కర్ ఏదైతే ఉన్నారో ఈ దారి చూపించినందుకు ఈ సంస్థకు వాసరీ క్లబ్ మరియు రోటరీ క్లబ్ నుంచి కూడా ఎల్లవేళలో మీకు సహకారం అందుతుంది. ఆ మెసేజ్ పంపిస్తాను. మీరు చేసే పుణ్యాలు మా కుటుంబకు, మా సోదరులకు, మా మిత్రులకు అందరికీ కూడా ఆ పుణ్యాన్ని తగ్గించాలని మీ అందరికీ సభాపూర్వకంగా రాయపడి హనుమంతరావు గారి యూనిట్కు హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. ఇప్పుడు మన కళ్ళు దానం చేయడం కంటే కూడా పక్కన వాళ్ళకు చెప్పి దానం చేయించడం కూడా అంతకంటే సమానమైనటువంటి పుణ్యం. మీరు దానం చేశారు, పక్కన వాళ్ళకు చెప్తున్నారు, కాబట్టి మీరు చాలా ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా
మహిళాగురం నుంచి అందరూ ఇన్స్పైర్ అవుతారని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా కుటుంబ సభ్యులు పోలీసు సీతారాం గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ కళాకారం చేసింది మా అక్క గారండి. నిజంగా వారు కానీ వారి గౌసారాయణ గారు కానీ ఎంతమందికి ఇంట్లో సేవ చేశారు వారు. కానీ వాళ్ళ ఆకాశంలో కొంచెం ఇబ్బందులు పడ్డారు. అయినా వారికి కళాకారం చేయడం అనేది చాలా అదృష్టం. దానివల్ల మేము కూడా అందరికీ సభాముఖం ఏం చెప్తున్నాను, అందరూ లేదా మేము ఇంతమంది మీరైతే అంతమంది కళాదానం చేసినట్టయితే అందరికీ ఇంకా ఇద్దరికి ఇంతమంది చేస్తే అందరికీ డబల్ ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఆ ముట్టు తొడిచారని నా యొక్క కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అదేవిధంగా గారే పద్మ గారు వారి యొక్క సందేశం తెలియజేశారు. సత్యమయ్య గారు నిజంగా ఈరోజు మనం కోరుకోవటం మనందరి దురదృష్టకరం. ఒక రకంగా చెప్పాలంటే మన అమ్మగారు చెప్తారు, సత్యనారాయణ గారు కానీ సత్యమయ్య గారు కానీ మొదటి నుంచి కూడా పేదవాళ్ళకు పెద్ద నాయకులకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి నాయకుడికి కూడా ప్రతి కార్యకర్త కూడా ఇంట్లో తన భోజనాలు కొట్టి పెట్టి ఇంటికి పోయిన ప్రతి వ్యక్తిని తినకుండా బయటికి వెళ్ళగలిగే ఆ జ్ఞానం పోయేంత వరకు కూడా ఆ రకంగా ఆమె ఒక ఉద్యమ నేతలాగా మన సత్యనారాయణ గారు సతీమణిగా ఆమె ఎంతో పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. ఒక విషయం చెప్పాలంటే సత్యనారాయణ గారు కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు. ఆ నాయకుడి భార్యగా ఆమె ఒక మహిళా సంఘ నాయకురాలుగా పెద్ద రాష్ట్ర నాయకుడు ఆల్ ఇండియా నాయకుడు వచ్చినా కూడా తన ఇంట్లోనే భోజనాలు చేసుకుంటూ తన అందరికీ కూడా సేవ చేసుకుంటూ ఆమె ఆ రకంగా తుది ప్రాణం విషయంత వరకు కూడా చేయడం అనేది జరిగింది. ఆమె విషయంలో కూడా నేత్రదానం అంటే ఆమె కళ్ళని మరొకాలకు చూపు చూపించేటందుకు ఆమె కళ్ళ ద్వారా